Shuklambaradharam Vishnum Sesi Varnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vighnopa Shantaye Dhyaye Hrutpadma Madhye Sukukula Pathitam Shrunmatim Shyamagatrim Nyastai Kangrim Saroje Sesi Sekalatharam Vallakim Vadayantim Kalhara Badhamalam Virulita Chulikam Raktavastram Trinetram Matangim Bhushitangim Madhu Madha Vivasham Chitrakud Bhasifalam Matangim Bhushitangim Madhu Madha Vivasham Chitrakud Bhasifalam Shri Mahaganathipati Namaha Shri Mahatripurasundari Namaha Shri Ramachandra Brahmane Namaha Shri Gurubhyo Namaha Srimad Ramayana Vysistyam lo Aneka Rakalainatuvanti Visheshamshala Gurinchi Manam Charchinchukuntu మన సమకాలీన ప్రపంచానికి ఎంతవరకు అన్వయం అవుతాయి అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటి దాని గురించి తులనాత్మక స్థితిలో బేరీజ్ వేసుకుంటూ అనేక అంశాలను గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ నేపథ్యంలో పద్మ పురాణాంతర్గతమైనటువంటి విషయాలను గురించి సర్వోత్తముడి యొక్క చరిత్ర గురించి ఆ సర్వోత్తముడికి Sakshatu, Pakane Untu, Mahavishnu, Vaka Sadbrahmana Rupamlo Untu, Ayanaki Chestunnatundi Upadeshalu, Ayana Manasulo Kaliginatundi Alajadalani Annitini Kuda Jagratuga Teerustu, Anni Sandehalaku Sarainatundi Nivrutti Margalani Teliyajestu, Ala Velutu Undaga, Ala Sagipothu Undaga, Ee Adrohakudi Intiki, Manam Vellali Ani Cheppi Cheppetappudu Munduga, Ee Adrohakudu Anetatundi Vadu Evaru ఈ ధర్మాకరుడైనటువంటి వాడు అద్రోహకుడు ఎలా అయ్యాడు దానికి కలిగినటువంటి కారణాలు ఏమిటి అనేటువంటి విషయాలను సభక్తి పూర్వకంగా ఎంతకంటే అంతకు ముందు ఉండేటటువంటి అహంకారం తా నెమ్మది నెమ్మదిగా అలసించిపోతోంది ఈ సర్వోత్తముడిలో ఎందుకంటే సాక్షాత్తు పరంధాముడి పక్కనే ఉన్నాడు ఆ పరమాత్ముడి యొక్క పక్కనే ఉంటూ తను ముందుకు సాగుతుండగా ఇంకా అతనికి అహంకారం ఎక్కడ ఉంటుంది ఆయన తర్వాత అలాగా ఆయన చెప్పుకొస్తున్నారు ఈ నేపథ్యంలో రాజకుమారుని యొక్క వృత్తాంతం గురించి చెప్పి ధర్మాకరుడి దగ్గరికి వచ్చి తన భార్యను అప్పగించిన తర్వాత మొట్టమొదటితనం నేను చెయ్యను అని చెప్పి ఆ తర్వాత నేను అనుచితంగా ప్రవర్తించవలసి వస్తుంది దానికి నువ్వు సందేహించవలసినటువంటి అవసరం ఉండకూడదు నీ భార్యను పవిత్రంగా నువ్వు స్వీకరించి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అలా కనకైనట్లయితే నేను రక్షిస్తానని చెప్పి ఈయన ఒక నియమాన్ని పెట్టిన తర్వాత ఆ నియమాన్ని అంగీకరించి తార్కికంగా తను అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నటువంటి రాజకుమారుడు తన రాజకార్యాన్ని చక్కగా పరిపూర్తి చేసుకున్నాడు వచ్చాడు వచ్చిన వెంటనే పౌరులందరూ కూడా వాళ్ళ బాధ్యతగా భావన చేసి ఎవరి యొక్క మనసుకి ఏ రకంగా కనుక తోస్తే కొంతమంది అద్రోహకుడు మా మహానుభావుడు అధర్మాకురుడు ఎవరికి ద్రోహం చేసేటటువంటి తాత్విక చింతన లేనటువంటి వాడు సమస్త ఇంద్రియాలని కూడా జయించినటువంటి వాడు ఆ ఇంద్రియాలని కూడా తన వశంలో ఉంచుకున్నటువంటి వాడు సద్గుణ సంపన్నుడు అలాగే అతనికి ఏ రకమైనటువంటి కామవాంఛలు లోభం అనేటటువంటిది ఎక్కడా కూడా లేవు వాట్లని కామాన్ని లోభాన్ని రెండింటిని కూడా జయించినటువంటి ఉత్తమోత్తముడు శ్లాఘనీయుడు అని కొంతమంది చెప్పారు కొంతమంది వాళ్ళ యొక్క వివేకాన్ని అనుసరించి ఏమని చెప్పుకొచ్చారంటే వాడు పరమ ద్రోహి మీరు ఎంతటి నమ్మకంతో తీసుకువెళ్ళి అక్కడ పెడితే ఆయన పక్కలోనే నీ భార్యను పడుకోబెట్టుకున్నాడు మనసెప్పుడు కూడా చలించకుండా ఎలా ఉంటుంది ఎటువంటి వాడికి కూడా కామవాంఛ అనేది కలిగేటువంటి ప్రయత్నం ఉంటుంది అతనేమన్నా వయస్సు మీరైనటువంటి వాడా కాదు కదా
అటువంటి వాడికి కామవాంఛ లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి అతను పరమ దుర్మార్గుడు. కాబట్టి ఏకశయ్యలు అనుభవించినటువంటి వాడు ఏ రకంగా తప్పు చేయకుండా ఉంటాడు? ఇలాగ అనేక రకరకాలైన విధానాలు చెప్పారు. యువరాజు అవి విన్నాడు, ఇవి విన్నాడు, దేని గురించి కూడా చలనం లేకుండా, మనసులో ఏ రకమైనటువంటి భావనను కూడా తెచ్చుకోకుండా పరిస్థితిని సమీక్షించడం కోసం అని చెప్పేసి ముందు అద్రోహకుడు యొక్క దర్శనం కోసం వెళ్ళాలి అని చెప్పేసి ఉద్దేశం మీద అక్కడికి వెళుతున్నాడు. ఈ లోపల అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఈ అద్రోహకుడు తన ఈ ప్రజలందరూ చెప్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా కర్ణాకర్ణిగా తన వరకు కూడా వచ్చిన తర్వాత, ఏమి నేను ఎంత ధర్మబుద్ధితో ఉన్నాను, ఆమె పరాస్త్రీ అయినప్పటికీ కూడా, వయస్కురాలైనప్పటికీ కూడా నాకు అన్ని విధాల యోగ్యత ఉండి కూడా నేను మానసికంగా దాన్ని కట్టడి చేసుకుని మాతృభావనతో సాక్షాత్తు నా తల్లిగా భావన చేసి ఆమెను నేను స్వీకరించి ఇలాగే ఉన్నానే, నా ధర్మాన్ని కానీ నా నీతిని కానీ నేను ఎప్పుడు అతిక్రమించలేదే, మిత్రుడిగా వచ్చినటువంటి వాడికి నేను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం చెప్పేసి నీ చేసిన సమస్తమైన ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోయింది, ప్రజలు నన్ను గురించేందుకు ఈ రకంగా అనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళందరికీ కూడా తగినటువంటి విధానంగా పాఠం చెప్పాలి అనుకునేటట్లయితే నేను తప్పనిసరిగా శిక్ష అనుభవించక తప్పదు. అందుకని నేను కనుక మిత్రద్రోహిని కనుక అయినట్లయితే, కృతజ్ఞుడను కనుక అయినట్లయితే, విశ్వాసఘాతకుని కనుక అయినట్లయితే తప్పనిసరిగా నేను నరకాన్ని అనుభవిస్తాను. మిత్రద్రోహి కృతఘ్నశ్చ యశ్చ విశ్వాసఘాతుకః త్రయస్థే నరకం యాంతి యావదా చంద్రతారకం. మిత్రద్రోహి కృతఘ్నశ్చ యశ్చ విశ్వాసఘాతుకః త్రయస్థే నరకం యాంతి యావదా చంద్రతారకం అని తన మనస్సు ఘోషిస్తోంది. అంటే మిత్రుడికి ద్రోహం చేసినటువంటి వాడు, కృతజ్ఞుడు, చేసినటువంటి మేలుని మరిచిపోయేటటువంటి వాడు, విశ్వాసఘాతకుడు, మేలు జరిగేంత వరకు కూడా చిత్తం చిత్తం అయ్యా మీరు తప్పిస్తే మార్గాంతరం లేదు అని వర్తించి ఆ తర్వాత తన కార్యం పరిపూర్తయిన తర్వాత పక్కకి తోసి ఒకవేళ ఎదుటి పడినప్పుడు, స్వామి నాకు ఆ రోజున మీరు సహాయం చేసింది నిజమే, కాకపోతే ఆ రోజున కనుక మీరు సహాయం కనుక చేయకపోయినట్లయితే నాకు సహాయం చేసేటటువంటి అవకాశాన్ని మీరు కోల్పోయి ఉండేవారు, ఆ అవకాశాన్ని ఇంకోటి వాళ్ళు చేజిక్కించుకుని ఉండేవాడు, మీకు వచ్చినటువంటి నాకు సహాయం చేసిన వచ్చినటువంటి మీ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొకళ్ళు దక్కి ఉండేవి అని చెప్పేటటువంటి వాడు విశ్వాసఘాతకుడు. వీళ్ళు ముగ్గురు కూడా ఆ చంద్రారకం, ఈ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కూడా నరకాన్ని పొందుతారట. కాబట్టి నేను ఎటువంటి ద్రోహము చేయలేదు, నేను గుణహీనుడి కాదు, బుద్ధిహీనుడి కాదు, సంస్కారహీనుడి కాదు, కానీ ఎందుకు ఈ లోకులు ఈ రకంగా చెప్పుకుంటున్నారు? నేను అతనికి ఇచ్చిన మాట ప్రకారం ఆమెని ఆ శుభగని జాగ్రత్తగా నేను రక్షించుకుంటూనే వచ్చాను, ఆమె చూస్తే నా తల్లి కంటే నాకు వ్యతిరేక భావన లేదు, నాకెందుకు ఈ దురదృష్టం పట్టింది, దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం నేను చేసుకోవలసినదే అని అనుకున్నాడు. అని అనుకున్న నాలుగు కూడలి, అంటే నాలుగు మార్గాలు కలిసినటువంటి కూడలి ఏదైతే ఉంటుందో ఆ కూడలి దగ్గర మొత్తం పెద్ద ఎండిపోయినటువంటి దొంగలన్నింటినీ కూడా పేర్పించాడు. పేర్పించి ఆ కట్టెలన్నింటినీ పేర్పించిన తర్వాత ఇక తర్వాత ఏం చేస్తాడని చెప్పి చూస్తుండగా ఈ లోపల యువరాజు వచ్చాడు అక్కడికి. యువరాజు వచ్చిన వెంటనే ఆ అద్రోహకుడిని చూశాడు, అద్రోహకుడి పక్కనే ఉండేటువంటి తన భార్యను కూడా చూశాడు. తన భార్యను చూసిన తర్వాత ఆ భార్య కూడా ఏ రకమైనటువంటి మానసిక వికారం లేకుండా
తన భర్త అయినటువంటి యువరాజును చూసి ఆనందోత్సాహాలతోటి చక్కగా నిర్వికారమైన మానసిక స్థితితోటి ప్రసన్నమైనటువంటి వదనంతోటి దుర్మార్గ చింతన లేనటువంటిదై చక్కని ఆ పాల సముద్రం నుంచి క్షీరసాగరం నుంచి బయటకు వచ్చినటువంటి మహాలక్ష్మీదేవిలాగా నిర్మలంగా స్పష్టమైనటువంటి విధానంతోటి కనిపించింది. చాలా ప్రసన్నంగా చిరుబందహాసం చేస్తూ కనిపించింది. ద్రోహ చింతన కలిగిన స్త్రీ కనుక అయినట్లయితే ఆ రకంగా వర్తించి ఉండగలిగి ఉండేది కాదు. చూశాడు మహారాజు, అద్రోహకుడిని కూడా చూశాడు. ఆ అద్రోహకుడు మొహం అంతా కూడా విఫలాన్ని పొందింది. చాలా తాపంగా ఉన్నాడు, దీనమైనటువంటి వదనంతో ఉన్నాడు, ఏదో బాధలో ఉన్నాడు. అందుని గమనించిన వెంటనే, అందుకనే చెప్తారు ఆంగ్లంలో కూడా ఒక సామెత ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని చెప్పి చెప్పడానికి గల కారణం కూడా ఏమిటంటే, మనోభావాలు ముఖం నుంచి ఎవడు కూడా తప్పించుకోలేడు, దాచుకోలేడు. ఇదే ఒక సందర్భంలో మహావిష్ణువు కూడా చెప్పాడు. ఆ మనిషిని యొక్క చూసిన వెంటనే దాంట్లో ఉండే మనోభావాలు ఏవైతే ఉంటాయో వెంటనే ద్యోతకమవుతాయి, దాని గురించి ఎవడు కూడా తప్పించుకోలేడు అని. అందువలన చూసిన వెంటనే మనసంతా వికలమైనటువంటి అద్రోహకుడు చూసిన తర్వాత అతన్ని చూసి యువరాజు పలకరిస్తున్నాడు, మిత్రమా, నేను నీ చిరకాల మిత్రుణ్ణి, నేను నీ దర్శనార్థిని వచ్చాను, ఏమి కుశలంగా లేవా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. అంటే అప్పుడు వెంటనే యువరాజును కూడా చక్కగా పలకరించి చెప్తున్నాడు, యువరాజ, మనసా వాచా కర్మణ అనేటువంటి తప్పు కూడా చేయలేదు, కానీ ప్రజలు నన్నెందుకు ఈ రకంగా నిందిస్తున్నారు, నీకు ఇచ్చినటువంటి మాటని నేను అతిక్రమించి ఏనాడు సంచరించలేదు, నీ భార్య శుభగా చక్కగా మంచి లక్షణాలు కలిగినటువంటిది, సంలక్షణ సంపన్నురాలు, ఆమెను నేను ఎప్పుడు కూడా మాతృభావనతోటి చూశాను, అటువంటి ఈ స్థితిలో ఎందుకు నాకు ఈ రకమైనటువంటి అపకీర్తి సంప్రాప్తించింది, దానికి తగినటువంటి చర్యగా నేను అగ్నిప్రవేశం చేస్తాను, అందువల్ల నువ్వు దాని గురించి నివారించడానికి ప్రయత్నం చేయవద్దు అని చెప్పి అగ్నిహోత్రాన్ని వెలిగించి పవిత్రమైనటువంటి అంతఃకరణ చేత మనసులో ఏ రకమైనటువంటి వికారం లేకుండా తను సద్గుణ సంపన్నుడు అనేటటువంటి భావనాత్మక స్థితితో, ఎవరికి ఏ రకమైన ద్రోహం చేయలేదనేటువంటి భావనతోటి సమస్తమైనటువంటి ఈ జరాతర జగజ్జాల్లో ఉండే దేవతాగణాలన్నీ కూడా సంతోషపడేలాగా తను వెంటనే అగ్నిలో ప్రవేశించాడు. నాలో ఒకరికి ఏదైనా తప్పున్నట్లయితే అగ్ని నన్ను ప్రక్షాళన చేస్తుంది అనే భావనతోటి లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత అతని బట్టలు కానీ అతని శరీరం కానీ శరీరంలో ఏ అవయవాల్ని కానీ చిట్ట చివరికి కేశాలని కానీ అగ్నిహోత్రుడు స్పృశించలేకపోయాడు. అంతటి ధర్మాత్ముడు, ధర్మమే మూర్తి భవించినటువంటి విధానంలో ఉన్నటువంటి వాడు అగ్నిహోత్రుడు కనీస ధర్మంగా కూడా అతన్ని స్పృశించలేకపోయాడు. ఆ స్థితిని చూసిన వెంటనే, ఆహా, ఎంతటి గొప్ప పుణ్యశాలి, ఎంతటి గొప్ప భాగ్యశాలి, భడిభడి అద్రోహకుడు ఎంతటి గొప్పవాడు, అంతకు ముందు వరకు కూడా ధర్మాకరుడు, అప్పటి నుంచి అతనికి అద్రోహకుడు అని పేరు వచ్చింది. అందువలన ఇతనికి అసలు ద్రోహ చింతనే లేనటువంటి వాడు. ఒక మాట కనుక ఇచ్చిన వెంటనే దాన్ని పరిపూర్తి చేయడంలో అతను ఏ రకమైనటువంటి సందేహాలు కూడా రాకుండా ఉండేటువంటి పద్ధతిలో చేయగలిగినటువంటి వాడు. మనసు ఎంత నిర్మలమైనటువంటిది కాబట్టి చక్కని పోత పోసినటువంటి శ్వేతం అనేటటువంటి రంగు కలిగినటువంటిగా ఉంది. అంతటి చక్కనటి భాగ్యశాలి పుణ్యశీలి, మోహాన్ని జయించాడు, లోభాన్ని జయించాడు, కామాన్ని జయించాడు, అత్యద్భుతం, ఎటువంటి వాడు దొరకడం చాలా దుర్లభం అని చెప్పి నాలుగు చెరగుల నుంచి మొత్తం దశ దిశల నుంచి కూడా పూలవర్షం కురిపించారట దేవతలందరూ కూడా. అత్యద్భుతంగా ఉంది, ఇటువంటి మహానుభావుణ్ణి దర్శించినా చాలు, స్పర్శించినా చాలు, అతని యొక్క వాగ్జాలం వల్ల చాలు,
కాబట్టి అతని స్మరణ చేత కానీ అతని స్పృశించటం వల్ల కానీ అతన్ని దర్శించటం వల్ల కానీ అతనితో మాట్లాడడం వల్ల కానీ ఎలా కనుక చేసినప్పటికీ కూడా సమస్త దురితాలు కూడా దూరమైపోతాయి, అంతరం కూడా పూతలైపోతారు అనేటువంటి భావన చేసి దేవదుందువులు మోగాయి. అప్సరసందరూ కూడా నాట్యాలు చేస్తున్నారు. తర్వాత మొత్తం తౌర్యత్రికం అంటే గీతవాద్య నృత్యాలతోటి మారుమోగిపోయింది దశాదిశలో కూడా. సమస్తమైనటువంటి దేవతాగణాలతో కూడా విమానాలు వేసుకుని అలా కిందకి దిగారు. ఆనందదాయకమైనటువంటి స్థితిలో మహదానందాన్ని పొందుతున్నారు. ఇలా జరుగుతుంటే ఈ లోపల అగ్నిహోత్రుడు చల్లగా చప్పగా చల్లారిపోయాడు. అయిపోయిన తర్వాత అగ్నిహోత్రుడు కూడా రూపాన్ని ధరించి ఆ దేవతల మధ్యలో ప్రకాశిస్తున్నాడు. ఆ దేవతలందరూ కూడా ఈ అద్రోహకుడిని కొనియాడి, ఇకపై నుంచి నువ్వు అద్రోహకుడు అనేటువంటి నామచేత ప్రవర్తిల్లుతావు, అలా ఖ్యాతిని పొందుతావు, దశ దిశలు నీ యొక్క కీర్తి వ్యాపిస్తుంది, నిన్ను మించినటువంటి వాడు త్రిభువనాల్లోనూ కూడా లేడు, అంటే భూభువర సువర్లోకాల్లో భూలోకంలోనూ భూర్లోకంలోనూ సువర్లోకంలోనూ కూడా అటువంటి మహానుభావుడు లేడని కొనియాడారు. తర్వాత ఇంకా విచిత్రమైనటువంటిది ఏమిటంటే దేవయోనుల్లో కానీ అంటే దేవతా స్వరూపాల్లోనే కానీ రాక్షస స్వరూపాల్లో కానీ అసురుల్లో కానీ దానవుల్లో కానీ గంధర్వుల్లో కానీ కిన్నరుల్లో కానీ కింభృషుల్లో కానీ సిద్ధుల్లో కానీ విద్యాధరుల్లో కానీ మానవుల్లో కానీ నీ వంటి ఖ్యాతిని కలిగినటువంటి వాడు, నీ అంతటి ఉత్తముడు ప్రస్తుత కాలంలో లేడు అని అందరూ కూడా ప్రసిద్ధించారు. దేవర్షులందరూ కూడా ప్రత్యక్షమయ్యారు. అలాగే మానవుల్లో శ్రేష్ఠులైనటువంటి మహర్షులందరూ కూడా ప్రత్యక్షమయ్యారు. ఇలా అనేక మంది శ్రేష్ఠతమైన వ్యక్తులందరూ కూడా అక్కడ గుమికూడి ఈ అద్రోహకుడి గురించి చాలా అత్యద్భుతంగా ప్రశంసించారు. ఆనాటి నుంచి కేవలం అద్రోహకుడే కాదు, సజ్జనాద్రోహకుడు అనేటువంటి శాశ్వత నామాన్ని పొందాడు, అటువంటి శాశ్వత కీర్తిని పొందాడు ఈ పద్మాకరుడు. కాబట్టి అతని యొక్క గుణగణాలని చెప్పడానికి ఎవరి వల్ల అక్కడ కావట్లేదు, అంతటి సుగుణ సంపన్నుడు. ఈ ఋషులందరూ కూడా వచ్చారు, మహానుభావ నీ యొక్క సత్ప్రవర్తన వల్ల, నీ యొక్క ఉత్తమమైనటువంటి చర్యల వల్ల, అపూర్వమైనటువంటి సౌందర్య రాశి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి సౌందర్య రాశి, అపూర్వమైన సౌందర్య రాశి, త్రిభువనైక సుందరి అటువంటిది కూడా నీ చెంత వండి కూడా నిర్వికారంగా నువ్వు ఉండగలిగామంటే నీ యొక్క యశస్సు శ్లాఘనీయం. అందువలన అది నీకు శాశ్వతమవుతుంది, శాశ్వత కీర్తివంతుడు అవుతావు. కాబట్టి నీ యశస్సు అనేటటువంటి చంద్రికల చేత సృష్టి అంతా కూడా ప్రభావితమవుతుంది. నీవు ఎక్కడుంటే అక్కడ కాలవర్షాలు కురుస్తాయి, నీవు ఎక్కడుంటే అక్కడ ధర్మం ప్రవర్తిల్లుతుంది, నీవు ఎక్కడుంటే అక్కడ న్యాయం విలసిల్లుతూ ఉంటుంది, నీవు ఎక్కడుంటే అక్కడ నీతి నియమాలన్నీ కూడా అలా పెంపొందుతాయి. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి నీ చరిత్ర. కాబట్టి నీ హృదయంలో ఎప్పుడు కూడా వాసుదేవుడు కొలవై ఉంటాడు, అలాగే నీ గృహంలో కూడా వాసుదేవుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే కొలువై ఉంటాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా వేణోళ్ళ కొనియాడుతున్నారు. ఈ లోపల జరిగినటువంటి విషయం ఏమిటంటే ఇతను గురించి కూడా అత్యద్భుతంగా ప్రశంసనీయంగా చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఉత్తమమైనటువంటి మానసిక స్థితి కలిగిన వాళ్ళై ఉన్నారు. ఇతన్ని గురించి ఎవరైతే ఈ చేసినటువంటిది క్రియాకలాపం తప్పు అని చెప్పి, అలాగే అతను కామాంధుడు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అతి భయంకరమైనటువంటి వాళ్ళ ముఖాలలో కుష్ఠవ్యాధి నిండిపోయింది. అనవసరంగా అతని మీద వేసినటువంటి నీలాప నిందల యొక్క ప్రభావం చేత వాళ్ళందరి శరీరం అంతా కుష్ఠతో నిండిపోయింది. అందుకోసమే పెద్దలు కూడా ఒక విషయాన్ని చెప్తుంటారు, ఎలాగంటే మనకి తెలియనటువంటి విషయాన్ని తెలిసినట్లుగా ప్రవర్తించరాదు, వృధాగా ఆలాపనలు చేయకూడదు, వృధాగా ఎవరిని కూడా విమర్శించకూడదు. అలా కనుక విమర్శించినట్లయితే వాళ్ళలో ఉండే గుణదోషాల్లో ముందు దోషాలు తన అంటుకుంటాయి విమర్శకుడికి. ఆ గుణాలని అంటుతాయో తెలియదు కానీ దోషాలు మాత్రం దోషకీర్తన చేయడం వలన ఆ దోషాలన్నీ కూడా ఈ కీర్తించేటటువంటి వ్యక్తికి చేరతాయని, దాని యొక్క ప్రభావం చేత
అనేక రకాలైన రుగ్మతలు ఏర్పడతాయి. అతనికి లేనటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా వీళ్ళు ఉన్నట్టుగా భావన చేసి వాటిలన్నింటి కల్పించి చెప్పడం వలన వాళ్ళ శరీరం అంతా కుష్టు వ్యాధితో నిండిపోయింది. అందువలన అటువంటి ఆలాపనలు చేయకూడదు, వృధా ఆరోపణలు చేయకూడదు ఎవరి మీద. ఒకవేళ నిజంగా తెలిసినా సరే సమర్థవంతమైనటువంటి స్థితిలో ఉంటే తప్ప దాని గురించి మాట్లాడకూడదు. అలాగే ఎవరైనా విమర్శించేటటువంటి వాళ్ళకి చెవి బొగ్గకూడదు. ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ అద్రోహకుడికి ఆ రకమైనటువంటి స్థితి రావడం వలన ఈయన చెప్తున్నారు, పరమ పావనమూర్తి అయినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ బ్రహ్మవేత్త స్వరూపంలో ఉన్నటువంటి సద్బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు ఈ సర్వోత్తముడి గురించి అంతా తెలుసుకున్న తర్వాత చెప్తున్నాడు, సర్వోత్తమ ఈ అద్రోహకుడి యొక్క మనసులో ఆ మహావిష్ణువు నిలవై ఉన్నాడు, ఆ వాసుదేవుడు కొలువై ఉన్నాడు. అందువలన అతనికి భూత భవిష్యత్ వర్తమానాలు సమస్తం కూడా కరతలామలకు. అతను సంకల్పిస్తే చాలు, ఈ భూమండలమే కాదు భూభువర్ సువర్లోకాల్లో ఈ త్రిభువనాల్లోనూ కూడా అతనికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆ మహావిష్ణువు యొక్క శక్తి అంతా కూడా అతనిలో నివిడీకృతమైంది. కాబట్టి అతను చెప్పింది ఏదైతే ఉంటుందో అది శాశ్వతమవుతుంది, దాన్ని అతిక్రమించేటువంటి విధి విధానం ఏం లేదు. అందువల్ల ఈ విషయాలన్నీ కూడా అతనికి ద్యోతకమవుతాయి. అతను అంత సత్పురుషుడు అంటాడు. ఇంకా ఆ అద్రోహకుడు గురించి ఈ మహావిష్ణువు సర్వోత్తముడితోటి ఏ రకమైనటువంటి విధానంలో చెప్పి ఉన్నారు అన్న విషయాలన్నింటినీ కూడా మనం వచ్చే ఎపిసోడ్లో సమగ్రమైనటువంటి రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.